అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నల్లరేగులపాలెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి గత 5 సంవత్సరాలుగా ఈ విగ్రహ ప్రతిష్ట కోసం సరైన స్థలం లేకపోవడంతో గ్రామస్తులు దళితుల మధ్య కొంత వివాదం చోటు చేసుకున్న పరిస్థితుల్లో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు శుక్రవారం గ్రామ నాయకులు పెదకంశెట్టి రామకోటి అప్పారావు, ఎంపీటీసీ రాపేటి రాము, సచివాలయం కన్వీనర్ శరగడం రాము, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఐడి బాబు సమక్షంలో గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామస్తులతో చర్చించి అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. కాగా విగ్రహ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని పెదకంశెట్టి రామకోట అప్పారావు విగ్రహాన్ని ఇచ్చేందుకు, అలాగే విగ్రహ నిర్మాణానికి కావలసిన సహాయ సహకారాలు ఎంపీటీసీ రాపేటి రాము అందించేందుకు పంచాయతీ సమక్షంలో ఏకగ్రీవంగా ఒప్పుకోవడం జరిగింది. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ఆ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ఆటంకాలన్నీ తొలగిపోవడంతో గ్రామస్తులు పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ దళితులు నాయకులు రేగాడి రామకోటి అప్పారావు, కాకర అప్పారావు, నడింపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట గురించి చెప్పేసి మా సోదరులు, మా గ్రామ తాలూకా దళితులు, అలాగే మా పక్క గ్రామాల నుంచి దళిత నాయకులు, అలాగే మా ఎంపీటీసీ గౌరవ రాఫెట్ రామ్ గారు, మా ఆర్పాక్ సర్పంచ్ గౌరవ సురేష్ సురేష్ గారు, మండల వైస్ ప్రెసిడెంట్ గారు రామ్ గారు, అలాగే సోషల్ మీడియా కన్వీనర్ ఐడి బాబు గారు, రాజేంద్ర రాము, అలాగే ఈ యొక్క పరిష్కారానికి ముఖ్య కారకులైనటువంటి మా పెదకంశెట్టి రామకృష్ణ స్థలదాతగా అంబేద్కర్ విగ్రహానికి అక్కడ సహకరించి ఆ యొక్క స్థలంలో మా గ్రామ తరఫున పెద్దలుగా నేను, అలాగే రాపేటి రాము గారు, పెదకంశెట్టి రామకృష్ణ కలిసి సదరు కార్యక్రమం అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అని చెప్పేసి పూర్తి బాధ్యతలు తీసుకొని తదుపరి అంబేద్కర్ స్టాచ్యూని రాబోయే రోజుల్లో పరిరక్షించుకోవడానికి అంబేద్కర్ యూత్ తరఫున ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పరిరక్షించుకోవడానికి వారు ముందుకు రావాలని చెప్పేసి వారికి పిలుపునిస్తూ, మరి అయినప్పటికీ గ్రామంలో స్థలం లేకపోవడం వల్ల, ముఖ్యంగా ఎస్సీ కాలంలో ఏర్పడిన స్థలం లేకపోవడం వల్ల, మరి దాన్ని ఒక దీనిలో మన నాకుటప్పుడు గారి లాస్ట్ సర్పంచ్ సమయంలో విగ్రహం పెడతామని చెప్పి ప్రెస్ట్ వచ్చిన పెట్టుకున్నాను. అన్ని గ్రామాలు ఉన్నాయి, మరి మన గ్రామంలో కూడా లేదని చెప్పేసి ఆయన చెప్పడం, దాన్ని అందరూ కూడా శుభం చేసి ఇవాళ ఆ కార్యక్రమానికి ఈరోజు దేశం పడింది. అలాగే ఈ మీటింగ్ కండక్ట్ చేసిన సర్పంచ్ గారు అయిన మణి గారు, అలాగే రాఘవ రామ్ గారికి, రామానికి, ఐడియా నీకి, అలాగే మన సురేష్ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆ స్థల వివాదాలు అనేది తలెత్తింది, ఏదో విధంగా తలెత్తిందనే ఈ సమస్యని ఇంత సామరస్యంగా పరిష్కరించిన వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థలదాతగా మా వంతు ఏదో సాయం ఏం చేస్తారు అంటూ నేను ఈ కార్యక్రమం సెలవు తీసుకుంటాను. అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కోసం జరిగినటువంటి చర్చలు జరిగాయో ఆ చర్చలో మరి అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పెదకంశెట్టి రామకృష్ణ గారు స్థలాన్ని ఇవ్వడానికి ఆయన మంచిపూర్తి అంగీకరించడం చాలా అభినందనీయం. అలాగే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గ్రామ సర్పంచ్ గారు మరి రామకోటప్పారావు గారు ఆయన సౌందర్యంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందనీయం. మరి దళితులందరికీ ఆయనకి రామకృష్ణ గారికి కానీ అలాగే సర్పంచ్ గారికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.